Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి గ్రామాల్లో వైసీపీ హవా, టీడీపీకి జీవన్ మరణం. 400 రోజుల ఉద్యమం వృధాయేనా? అమరావతి రాజధానిపై టీడీపీ ఆశలు గల్లంతేనా? అక్కడి ప్రజలు 3 రాజధానులకే జయకూడుతున్నారా? టీడీపీ మద్దతుతో 400 రోజులకు పైగా కొనసాగుతూ వస్తున్న ఉద్యమం వృధాయేనా? తాజాగా వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. రాజధానిలో 3 రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ 400 రోజులకు పైగా ఉద్యమం సాగుతోన్న అమరావతి ప్రాంత పరిధిలోని పంచాయతీల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను దక్కించుకోవడం ఆసక్తి రేపుతోంది. అమరావతి ప్రాంత రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అక్కడ సతికిలపడడంతో భవిష్యత్తులో ఆ ప్రాంత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశమవుతోంది. తాడేపల్లి సహా అమరావతి రీజియన్లోని గ్రామాల్లో తొలిదశలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించడాన్ని రెఫరెండంగా భావించే అవకాశాలు లేకపోలేదు. అమరావతి ప్రాంత ఉద్యమానికి గుండెకాయగా భావించే తాడేపల్లి పంచాయతీలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ఉన్నది అక్కడే. 400 రోజులుగా రాజధాని ప్రాంతంలోని 23 గ్రామాల్లో 3 రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితుల్లో తాడేపల్లి పంచాయతీలో వైసీపీ గెలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాడేపల్లి సహా మంగళగిరి, తెనాలి వంటి నియోజకవర్గాల్లో తొలి విడత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించడాన్ని ఆ పార్టీ నేతలు రెఫరెండంగా తీసుకుంటున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించడానికి ఆ ప్రాంత ప్రజలు పెద్దగా ఇష్టపడట్లేదనే అభిప్రాయాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులు కూడా 3 రాజధానులకే పట్టం కట్టారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడం వైపు మొగ్గు చూపుతున్న తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. తాజాగా ముగిసినవి తొలిదశ పంచాయతీ ఎన్నికలు మాత్రమే. ఇంకా 3 దశల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అమరావతి ప్రాంత ప్రజలు పూర్తిస్థాయి తీర్పు ఎలా ఉంటుందనేది చివరి విడత పోలింగ్కు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తర్వాతే తేలుతుంది. అమరావతి ఉద్యమ ప్రభావం గ్రామ స్థాయిలో లేదనే విషయాన్ని ఒక్క విడత ఎన్నికల్లోనే నిర్ధారించలేమనే వాదనలు సైతం ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యమ ప్రభావం ఉండి ఉంటే అమరావతి ప్రాంత పరిధిలో తొలి విడతలు నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో ఏ ఒక్కచోట కూడా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించి ఉండకపోవచ్చని, మిగిలిన 3 దశల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనడానికి దీని నిదర్శనంగా భావించవచ్చునని అంటున్నారు.